కోర్టులో తేల్తుంది. కోర్టులో వ్యవహారం తేలినంత వరకు మీరు మేము ఎవరని మాట్లాడడానికి? మీరు ఎలా ట్విట్టర్స్ లోను ఎలాగ దాన్ని మాట్లాడినట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సార్, యా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారి మీద మొత్తం సర్వహక్కులు కొడుగ్గా ఆయనకు ఉంది కాబట్టి తండ్రి డెడ్ బాడీ దొరకక ముందే ఆయన పదవి కోసం ఎమ్మెల్యే సార్ సంతకాలు సేకరణ చేశారు. ఆయనకు హక్కు ఉంది, ఆయనకు ఒక హక్కు ఉంది కాబట్టి కూతురు రాలేదు. ఎంత నీచానికి దిగిన నాయకులు ఈ ప్రపంచంలో ఎవరిని చూడలేదు. తండ్రి డెడ్ బాడీ దొరకక ముందే సంతకాలు సేకరణ చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే తండ్రి సంతకాలు చేయ ఎందుకండి డిబేట్ తండ్రి డెడ్ బాడీ దొరకక ముందే సంతకాలు సేకరణ చేయలేదా? చేయలేదా? మీరు తప్పు చెప్తున్నావా? ఎంతకంటే ఉత్కృష్టమేంటి? మీరా మా కోసం మాట్లాడతారు? మీరా ఈ రాష్ట్రం కోసం మాట్లాడతారు? చంద్రబాబు ప్రాంతం తెలుగుదేశం కోసం మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా? దువాడి శ్రీనివాస్ గారు చెప్పండి. బాబ్జీ గారు ఎందుకంటే 150 సంతకాలు పెట్టించారని చెప్పారు. 150 సంతకాలు పెట్టింది నిజమైతే ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కానీ నాన్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టడం వాస్తవం కాదా? ప్రపంచానికి మాకు నీకు కలుక శ్రీనివాస్ గారు ఆ రోజు సోనియా గాంధీ తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి దేశానికి దేవుడు. ఆయన ఈ రాష్ట్రానికి దేవుడు, దేశానికి దేవుడు. నేను అభిమాని. మీరా తండ్రి శవం వరకు ముందే సంతకాలు సేకరణ చేశారు. సుపార్తి గారు మీరు చెప్పండి మీ యొక్క వాదన మీద. నా కామెంట్ చెప్తా. ఇందాక దువాడ గారు ఏదో మాట్లాడుతున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా సంపాదించుకున్న ఆస్తులు సరస్వతి పవర్స్ స్థాపించింది రాజశేఖర్ రెడ్డి గారు అయాములో ఉన్నప్పుడు. రాజశేఖర్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో 1515 ఎకరాలు అంటే ఆల్రెడీ సరస్వతి పవర్స్ లో ఉన్న డైరెక్టర్స్ ని విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేరి ఆ డైరెక్షన్ ఎల్లగొట్టారు. వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేశారు కంపెనీని. ఆ కబ్జా చేసిన కంపెనీకి భూములు అప్పనంగా దోచిపెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. 1515 ఎకరాలు అప్పనంగా దోచిపెట్టారు. అందులో అడవి భూములోనే ఇప్పుడు విచారణ జరుగుతుంది. దాన్ని కూడా ఆదేశించారు. ఇప్పుడు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అడవి భూములు ఉన్నాయా లేకపోతే గవర్నమెంట్ భూములు ఏమన్నా వీళ్ళు మిస్యూజ్ చేశారా దానిలో అలకేట్ చేశారా చూడండి అని. ఇప్పుడు అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఆయన ఏం సంపాదించింది ఏమి లేదు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అధికార దుర్వినియోగంతో అప్పనంగా కట్టబెట్టుకున్న ఆస్తులు ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవస్థ చూడలేదమ్మా.
చూపెట్టి మన ఇస్తానికి అనుకూలంగా తప్పు.